వెల్కమ్ టు అలా మీడియా నేను లక్ష్మి వర్షాకాలం వచ్చిందంటే ఆసుపత్రులన్నీ కూడా రోగులతో కిటికిటలాడిపోతుంటాయి వైరల్ ఫీవర్లు చుట్టుముట్టి ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తాయి ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ ఫీవర్లు మరింత త్వరగా అటాక్ అవుతాయి అందుకే వర్షాకాలంలో దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి వాటి నివారణకు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే రెండు వందల మందికి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి కాబట్టి ముందస్తు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరం తద్వారా మిమ్మల్ని మీరు సురక్షిత ఉంచుకోగలుగుతారు వర్షాకాలంలో పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి వారికి దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి డెంగ్యూ జ్వరాలు రెండు రూపాలలో ఉంటాయి ఒకటి క్లాసికల్ డెంగ్యూ జ్వరం దీనినే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు రెండు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ ఇది చాలా డేంజర్ దోమ కరిచిన ఐదు ఆరు రోజుల తర్వాత దీని డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి జ్వరం కళ్ల వెనక నొప్పి కండరాలు నొప్పులు తీవ్రమైనటువంటి తలనొప్పి పొత్తి కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపించడం ఎర్రటి మచ్చలతో చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి ఈ సమయంలో మాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా సకాలంలో వైద్య సలహా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు